శ్రీమతే నమః. ఈ రోజు నేను ఒక షార్ట్ చేశాను. పూజ చేసుకోవాలని అనుకుంటే తెల్లారిపోయిన తర్వాత చేసుకుంటున్నాము, దీనికి ఏదైనా ఒక మార్గం చెప్పండి అని చెప్పి అడిగారనమాట. అప్పుడు నేను ఏం చెప్పానంటే, మీరు ముందు రోజే అన్ని పనులు చేసేసుకోండి, బట్టలు ఉతికేసుకోవటం, గిన్నెలతో వేసుకోవటము, అలాగే ఇల్లు తుడుచుకోవటము, తడి బట్ట పెట్టుకోవటం, అదే ముందు రోజు చేసేసుకోండి. ఆ మర్నాడు ఏం చేస్తారు అంటే, చక్కగా ఇంట్లో వంటింట్లో గిన్నెలు ఏమి ఉండవు కదా, శుభ్రంగా అన్ని కడిగి పెట్టేసుకుంటాం కదా, అలాంటప్పుడు వంటింట్లో ఏం పని ఉండదు కదా, హాయిగా దేవుడి గది ఒక్కటే తుడుచుకుని తడిబట్ట పెట్టేసుకుని పూజ చేసుకోండి. ప్రతిరోజు దేవుడి గది తడిబట్ట పెట్టాలని కూడా లేదు, శుభ్రంగా తుడిచేసుకుని మనం పూజ చేసుకోవచ్చు. ఈ అలవాటు ఎప్పుడైతే మీరు మొదలు పెట్టారో అది జీవితాన్నే మారుస్తుంది. అయితే కొంతమంది ఏమంటున్నారంటే, దీపారాధన పెట్టుకోవడానికి ముందు రోజే మనం పాచి చేసేసుకుంటే కుదురుతుందా, అది కుదరదు కదా అని. ఇప్పుడు శీతాకాలం, తెల్లవారుజామునే మనం బయటికి వెళ్ళి పాచి చేసుకుని వచ్చాము అని అనుకోండి, అది ఎవడైనా గమనించి మనం ఏదైనా దాడి చేశారని అనుకోండి, దానికి ఎవరు బాధ్యులు? అసలు లేని దానికంటే ముందు రోజే బయట పాచి చేసేసుకుని పూజ చేసేసుకున్న తర్వాత కాస్త తెల్లారితే ముందు రోజే అంతా తుడిచేసుకుంటాం కదా, అప్పుడు పెద్ద పనే ఉండదు కదా, కాస్త ఒక చీపురు వేసేసి ఒక ముగ్గు కర్ర వేసేసుకుంటాం అంతే కదా, దానివల్ల పెద్ద పని ఉండదు, హాయిగా పూజ కూడా అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ బయట పాచి చేయొచ్చా అంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటివి చెయ్యొచ్చు, తప్పేం లేదు, చెయ్యండి. అంటూ ముట్లు ఇంట్లో కలిపేసుకుని పూజలు చేసేస్తున్న కాలంలో ఇది చాలా చిన్న మైన్యూట్ అనమాట, అదేం దోషం ఏం కాదు, అది ఒక అమెండ్మెంట్, సవరణ. ఈ సవరణను ఇలా చెయ్యొచ్చా అని చెప్పి నేను అడిగితే, మరి ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అది తప్పదు కదండి, స్నానం చేయకుండా పదింటి వరకు ఆగి అన్ని పనులు చేసేసుకుని వంట అవన్నీ చేసేసుకుని దీపారాధన ఎప్పుడో 12 పెట్టే కంటే పొద్దున్నే హాయిగా చక్కగా స్నానం చేసేసి దీపారాధన చేసుకుని కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు, అది సవరణ. కాకపోతే ఏంటంటే, ముందు రోజే ముగ్గు వేసుకోవటం నిద్ర చేసినప్పుడు అయినప్పటికీ ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేసుకోవచ్చు అని తప్పేం లేదు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఆడవాళ్ళు పొద్దున్న చాలా పనులు ఉంటాయి, దానివల్ల ఏం చేస్తున్నారంటే పూజని స్కిప్ చేసేస్తారు, లేదు అంటే పూజను 12 వరకు చేయరు. ఆ పూజ చేసే వరకు టిఫిన్ అవేమీ తినరు, ఈలోపు ఎసిడిటీ అవన్నీ వస్తాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే చిన్న సవరణ, ఆ చిన్న సవరణ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మధ్యాహ్నం వరకు హాయిగా పడుకుని కాళ్ళు చేతులు కడుకుని పూజా మందిరాన్ని శుభ్రం చేసేసుకోమని చెప్పి అందరూ చెప్తున్నారు కదా, అది చాలా తప్పు. అసలు పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా స్నానం చేసే పూజా మందిరాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ పొద్దున స్నానం చేసేసి మధ్యాహ్నం నిద్రపోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుకుని పూజా మందిరాన్నే ముట్టుకోకూడదు. అలాగే పూజా మందిరాన్ని ముట్టుకోవచ్చు అని చెప్పి చెప్తున్న సమయంలో ఈ చిన్న అమెండ్మెంట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. పూజను తొందరగా చేసుకోండి, పొద్దున్నే స్నానం చేసి వంట చేయటం అలవాటు చేసుకోండి. పొద్దున్నే ఎప్పుడైతే మనం స్నానం చేసి వంట చేశామో దానిని భగవంతుడికి నివేదనగా సమర్పణ చేసుకుంటే మనం తినే ఆహారం ప్రసాదం అయిపోతుంది, పిల్లలకి వంట పడుతుంది, మనకి కూడా చక్కగా ఉంటుంది. ఈ జీవితం అంతా ఎందుకోసం మనం కష్టపడుతున్నాం, పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి, మనం ఆరోగ్యంగా ఉండడానికి, అందరూ సంతోషంగా ఉండడానికే కదా. అందరూ సంతోషంగా ఉండడానికి ఒక ఈ చిన్న మార్గాన్ని మనం ప్రారంభించామని అనుకోండి, అదేమైనా తప్ప, అదేమైనా పెద్ద కష్టమా? కాబట్టి కష్టము అని అనుకోకుండా ఈ పని చేసి చూడండి, సంవత్సరం తిరిగేలోపు ఎంత చక్కటి మార్పు మన జీవితాల్లో కనిపిస్తుందో. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.